అందరికీ నమస్కారం। ఈరోజు బ్రెస్ట్ సైజ్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం। కొంతమంది అమ్మాయిల్లో శరీరానికి కాస్త ఆక్వర్డ్గా రొమ్ము భాగం బాగా ఎక్కువగా పెరిగి బాగా హ్యాంగ్ అవుతూ చాలా ఇబ్బందికరంగా షేప్ అట్లా తయారై ఉంటాయి। మరి అట్లాంటి వారు చూడటానికి అంత సైజులో బ్రెస్ట్ ఉన్నప్పుడు మరి చాలా ఫీల్ అవుతూ ఉంటారు। కాస్త అవి తగ్గితే బాగుండు, ఆక్వర్డ్గా ఉన్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు, కుటుంబ సభ్యులు ఫీల్ అవుతారు। రేపు మ్యారేజ్ వచ్చినప్పుడు కూడా ఆటంకాలు అట్లాంటివి మరీ ఎక్కువ ఉంటే బాగోలేదని అట్లా అనిపిస్తాయి। కొంతమంది ఏదైనా సర్జరీ చేయించి తీద్దామా అని కూడా ఆలోచన చేస్తుంటారు। మరి న్యాచురల్గా ఈ బ్రెస్ట్ సైజుని తగ్గించాలి అంటే మీరేమీ ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఇంట్లోనే దీన్ని సాధించవచ్చు। 60% 50% మీకు చేంజ్ తీసుకురావచ్చు। ఒక 5-6 నెలలు మీరు కష్టపడ్డారంటే చాలు, చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట। ఏమీ లేదు, రొమ్ము భాగంలో 60% ఫ్యాట్ ఉంటుంది, ముఖ్యంగా ఒక 20-25% మజిల్ ఉంటుంది। ఈ మజిల్ అనేది ఎక్కువ ఉండి కరెక్ట్గా బ్రెస్ట్ని హ్యాంగ్ అవ్వకుండా అట్లా పట్టు ఉంచుతాయి అన్నమాట। మీరు అది పట్టుంచినా కానీ ఈ ఫ్యాటు 60% కంటే ఇంకా చాలామందిలో ఎక్సెస్ ఫ్యాట్, ఒబిసిటీ వల్ల ఎక్కువ ఫ్యాట్ అయిపోయి ఆ భాగంలో కూడా మీ మోతాదు మించి కొవ్వెక్కువ చేరిపోయి ఆ సైజు పెద్దగా అయిపోవటం, అంత సైజు అయ్యేసరికి మజిల్ కూడా అంతకంటే హోల్డ్ చేయలేక హ్యాంగ్ అయిపోతాయి అన్నమాట। పెద్ద సైజు అయ్యే కొద్దీ వయసు రాకుండానే వేలాడిపోయే స్థితి వస్తుంది పెద్ద సైజు అయ్యేసరికి। అంచేత ఇలాంటి సందర్భాల్లో మీరు వెయిట్ తగ్గించడానికి, కొవ్వును కరిగించడానికి మనం చెప్పే డైట్ హ్యాబిట్స్ని మీరు స్టార్ట్ చేయండి। ఆ భాగాల్లో కూడా కొవ్వు కరుగుతుంది। మీరు ఒక 20 కేజీలు మీరు తగ్గారనుకోండి బరువు, అక్కడ కూడా మీకు 20-30% 40% ఫ్యాట్ తగ్గిపోతుంది। మీరు తగ్గే కొద్ది అక్కడ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది అనమాట। ఇప్పుడు మన ఆశ్రమంలో కొంతమంది 5 months 6 months కూడా అమ్మాయిలు చాలామంది ఉండి 40 కేజీలు 45 కేజీలు తగ్గెళ్తుంటారండి। వాళ్ళల్లో కూడా ఇట్లాంటి సమస్య ఉండి వచ్చి కలుస్తుంటారు కదా, వాళ్ళకి ఇక్కడ మేము స్పెషల్ ఎక్సర్సైజులు ఇట్లాంటివన్నీ చేయించినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇది కూడా కొలతలు కొలిసి నెల వాళ్ళకి డేటా తీస్తారండి మా దగ్గర, బ్రెస్ట్ సైజు కూడా కొలుస్తుంటారు ఇక్కడ। వాళ్ళల్లో ఇన్నించులు తగ్గిందండి, చాలా మార్పు వచ్చిందండి, అక్కడ ఫ్యాట్ కూడా తగ్గిందని ఆడపిల్లలు ఎక్కువ చెప్తూ ఉంటారు ఇట్లాంటి వాటిలో। కారణం ఏంటంటే ఇక్కడ డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెండు చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాయి అన్నమాట। ఆ హ్యాంగ్ అయ్యేదాన్ని కూడా తగ్గించి కాస్త టైట్గా అవుతున్నాయండి అని కూడా వాళ్ళు మార్పు గమనిస్తూ ఉంటాం ఇక్కడ మనం। అంచేత బరువు బాగా తగ్గించడానికి బెస్ట్ సొల్యూషన్ అక్కడ ఫ్యాట్ బాగా తగ్గడానికి ఏమిటంటే మీరు రోజుకి 3 సార్లు తినేది 4 సార్లు తినే అలవాటు మానేసి 2 సార్లుకి రండి। మీ డైట్ ఎట్లా ఉంటే అక్కడ ఫ్యాట్ బాగా తగ్గుతుందంటే ఉదయం పూట 10 గంటల వరకు ఏమీ తీసుకోకుండా లేచిన దగ్గర నుంచి ఇక వ్యాయామాలు, నీళ్లు తాగేసి 1.5 లీటర్న్నర మోషన్ అయిన తర్వాత ఈ భాగానికి సంబంధించిన వ్యాయామాలు ఎక్కువ చేయండి, చేతులు కదిపేవి, చెస్ట్లో కదలికలు వచ్చి, ఎందుకంటే అక్కడ కొవ్వు ఎక్కువ కరుగుతుంది। మామూలుగా మీకు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఈ భాగాలకు సంబంధించిన వ్యాయామాలు స్వయంగా నేర్చుకుంటే మంచిది। రకరకాలుగా చేతులు ఇవన్నీ మూమెంట్స్ బాగా వచ్చేవి అలా చేసినప్పుడు ఈ సూర్య నమస్కారాలు కూడా బాగా చేయండి, వెయిట్ బాగా తగ్గుతారు। ఎక్సర్సైజులు చేయండి, పర్టికులర్గా ఈ భాగానికి సంబంధించినవి చేతులు కదిపేవి మనకి ఒక 7-8 వ్యాయామాలు ఉంటాయి। చేతులను ఇట్లా అంటాం, చేతులు ఇట్లా అంటాం, చేతులు గుండ్రంగా తిప్పటం, చేతులను పైకి ఇట్లా అంటాం, ఇక్కడి నుంచి గుండ్రంగా పైకి, ఇట్లా 7-8 రకాల వ్యాయామాలు పర్టికులర్గా బ్రెస్ట్ భాగానికి ఉపయోగపడే ఉంటాయి। అలాంటి వ్యాయామాలన్నీ మీరు చేయగలిగితే మంచిది। ఇక 8:30-9:30 మళ్ళీ 2 లీటర్న్నర నీళ్లు తాగేసి 2 మోషన్ అయితే ట్రై చేయండి। ఇక ఆహారం ఎట్లా ఉండాలంటే ఉదయం పూట 10 గంటలకు వెజిటబుల్ జ్యూస్ 1 గ్లాస్ తాగేసేయండి। మనకి క్యారెట్, టమోటా, పొట్ల సొర, బీర ఇట్లాంటివన్నీ వేసుకుంటాం కదా, 7 రకాల వెజిటబుల్స్ చక్కగా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ 1 గ్లాస్ తాగండి। మంచిగా విటమిన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మీకు బ్లడ్ తగ్గకుండా హార్మోన్స్కి మంచిగా పోషకాలన్నీ అందాలి కాబట్టి ఈ జ్యూస్ ద్వారా వెళ్ళిపోతాయి। ఇక జ్యూస్ తాగిన ఒక 1 అవర్ తర్వాత 11-12 మీకు లంచ్ మొలకెత్తిన విత్తనాలు పెట్టుకోండి. 3 రకాల మొలకలు, కర్బూజా, బొప్పాయి, జామ, ఇట్లాంటి ఫ్రూట్ ఏదైనా పెట్టుకుని తినేసేసేయండి. అంటే ఏదైనా ఫ్రూట్స్ మీ ఇష్టం, కలుపుకు సరిపడి ఇట్లాంటివి తీసుకోండి. మొలకల్లో కావాలంటే దానిమ్మ గింజలైనా కలుపుకోవచ్చు, లేకపోతే ఒట్టి మొలకలు ఫ్రూట్స్ నంచుకునైనా తినండి, 5-6 ఖర్జూరాలు పెట్టుకునే తినండి. మార్నింగ్ మొలకెత్తిన విత్తనాలు, ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట. వీటి ద్వారా మంచి ప్రోటీన్ అందుతుంది, బాడీకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, అసలు మీకు వీక్నెస్ రాదు. అంటే ఇది బాడీకి ఎక్కువ ఫ్యాట్ కరిగించడానికి రా ఫుడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మార్నింగ్ లంచ్లు ఇట్లా తీసేసుకోండి, 11 to 12 డైరెక్ట్ ఇదే మీకు. ఇక మధ్యాహ్నం ఏమీ తినొద్దు. ఇక సాయంకాలం 4-4:30 వరకు ఇక నీళ్లు త్రాగుతూ ఉండటం, అప్పుడో గ్లాస్ అట్లా. భోజనం అంటే ఆహారం తిన్న 2 గంటల తర్వాత నుంచి నీళ్ళు ఈవినింగ్ 4-4:30 వరకు తాగండి. 4:30కి ఎప్పుడైనా 1 గ్లాస్ జ్యూస్ తాగేసేయండి. సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ కానీ, బత్తాయి, కమల, పైనాపిల్ ఇట్లాంటి జ్యూస్ ఏదైనా 1 గ్లాస్ 250 ml తీసుకోండి. ఈవినింగ్ 5:30 to 6:30 డిన్నర్. ఇక స్వీట్ కార్న్ గింజలు ఎప్పుడన్నా అవకాశాలు సహజంగా సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి కాబట్టి 1 కండి స్వీట్ కార్న్ గింజలు, లేకపోతే 1/2 మీ ఇష్టం, ఎన్ని తినగలిగితే అన్ని, ఫ్రెష్గా తినండి వండకుండా. ఇలాంటి తీసుకోవటం. మీరు 10 బాదం పప్పులు, 10 పిస్తా పప్పులు, వాల్నట్స్ 10-15, మామూలుగా జీడిపప్పులు, పిస్తాలు, వాల్నట్స్ ఇట్లాంటివి. ఇవి కనుక డబ్బులకి ఇబ్బంది అనుకుంటే ఇట్లాంటివి కొనుక్కోవటానికి సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇవి చవక ఉంటాయి, 300 రూపాయలు 400 రూపాయలు ఉంటాయి అన్నమాట. వాటర్ మెలాన్ సీడ్స్, ఈ 3 అయినా సరే, డబ్బులు తక్కువ అంటే ఈ 3, ఇంకా టేస్ట్ బాగుండాలి డబ్బులు ఎక్కువ అంటే డబ్బులు ఎక్కువైనా పర్లేదంటే బాదం, పిస్తా, జీడిపప్పులు, వాల్నట్స్, ఈ 4 ఏవైనా సరే 10-15-20 చొప్పున. చిన్నగా ఉన్న పప్పులు అయితే 30-40 అయినా అన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది కాదు. పెద్ద పప్పులు అయితే 25-20 అయినా అన్నీ కొద్ది నట్స్ పెట్టుకోండి. ఈ నట్స్ తింటే అసలు మీకు వీక్నెస్ రాదు. ఫ్యాట్ కరగటానికి కూడా ఇది మంచి ఆహారమే. ఇలాంటివి తినేసి ఏదైనా ఫ్రూట్ తినండి డిన్నర్లో. ఏవైనా 2-3 రకాల ఫ్రూట్స్ కడుపుకు సరిపడా తినండి. ఇట్లా రా ఫుడ్ తినండి 2 పూట్ల. కొవ్వు బాగా కరుగుతుంది అనమాట. మీరు బరువు ఎంత స్పీడ్గా తగ్గుతారు, హెల్దీగా వెయిట్ తగ్గుతారు. మీకు హార్మోన్స్ అన్నీ తయారవుతూ వెయిట్ లాస్ హెల్దీగా జరగటానికి చాలా మంచి సొల్యూషన్ అనమాట. ఒకవేళ నా వల్ల ఇట్లా 2 పూట్ల రా ఫుడ్ తినే ఇంట్రెస్ట్ నాకు లేదని, నాకు కంట్రోల్ చేసుకోలేను, కొంచెం ఉడికింది ఏదైనా తినాలండి అని అంటే, అలాంటప్పుడు వాళ్ళకేం పద్ధతి అంటే ఉదయం పూట జ్యూస్ మామూలే 10 గంటలకు త్రాగేసేయండి. 11 to 11:30 ఎప్పుడన్నా 2 పుల్కాలు, అంత కర్రీసు చప్పగా కూరలు, కొంచెం ఉప్పు తాలింపు పెట్టుకుని, ఎక్కువ కర్రీస్ పెట్టుకుని 1/2 kg కర్రీస్తో పుల్కా కర్రీస్ తినేసేసేయండి. 1 కప్పు పెరుగు వాడుకోండి. ఇది. ఇక సాయంకాలం 4:30కు జ్యూస్ మామూలే. 5:30 to 6:30 మొలకెత్తిన విత్తనాలు ఉదయం తినలేదు కాబట్టి సాయంకాలం మొలకలో పళ్ళు తినండి. ఈవినింగ్ డిన్నర్లో ఈ నట్స్ అనే అక్కర్లేక వాళ్ళకి మొలకలో పళ్ళు సరిపోతాయి అన్నమాట. ఇట్లా 2 పూట్ల న్యాచురల్ ఫుడ్ ది బెస్ట్. లేనప్పుడు ఎట్లాగైనా సరే ట్రై చేయండి. రోజు మీరు 3 to 4 hours వ్యాయామాలు చేయాలని గుర్తుపెట్టుకోండి ఈ డైట్ తింటూ. అంటే మీరు 6 months కష్టపడ్డారనుకోండి, ఫ్యాటు తగ్గుతుంది, బాగా కొవ్వు కరిగి బరువు బాగా తగ్గుతారు. అక్కడ కూడా మీకు చాలా ఇంచులు బ్రెస్ట్ తగ్గి శాక్ అయి ఉంటాయి కదా, బాగా వేలాడినట్టు, అది కూడా టైట్ అవుతాయి. మళ్ళీ పైకి షింక్ అయి కూడా కొద్దిగా ముడుచుకొని గట్టిగా అవటం కూడా జరుగుతుంది అనమాట. అందుకని అక్కడ ఫ్యాట్ కూడా, బాడీలో ఫ్యాట్ తగ్గినట్టు అక్కడ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. చాలామంది చూడండి, మేము ఫాస్టింగ్లో గమనిస్తుంటాం, 30 రోజులు 40 రోజులు ఫాస్టింగ్లు చేస్తుంటారు మా దగ్గర. 30-40 రోజులు ఉపవాసాలు చేసినందుకు అక్కడ సైజు తగ్గిపోతుంటుంది. మళ్ళీ ఆటోమేటిక్గా డైట్ పెట్టేసరికి మళ్ళీ వస్తుంది. కొంతమందికి ఎక్సెస్ ఫ్యాట్ అక్కడ ఉన్నప్పుడు కూడా బాడీలో ఇతర ఫ్యాట్ తగ్గినట్టు అక్కడ కూడా తగ్గటం చాలామంది స్త్రీలలో గమనించి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏమండి మళ్ళీ ఇట్లా తగ్గుతున్నాయి మళ్ళీ వస్తాయంటే, మళ్ళీ మనం ఎక్సెస్ కావాలనుకుంటే మళ్ళీ డైట్ అట్లాంటి ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటే మళ్ళీ ఫామ్ అవుతాయి అన్నమాట. అట్లా ఇబ్బంది ఉండదు. అంచేత ఈ కొవ్వు కరిగించటానికి మనకు ఆ భాగంలో కూడా మెయిన్ పర్టికులర్ ఇట్లాంటి వ్యాయామాలు అనేది మీకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వ్యాయామాలు, ఎక్సర్సైజులు ఆ భాగాలకు సంబంధించినవి, సూర్య నమస్కారాలు ఇట్లాంటివి బాగా చేస్తుండండి. ఈ డైట్ ద్వారా సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవుతూ, హెల్దీగా ఆ భాగంలో ఫ్యాట్ తగ్గించి, ఆకవడగా ఉండే షేప్ నుంచి మంచి షేప్కి మీరు తెచ్చుకోవడానికి ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి. అలాంటి చోట సర్జరీలకు వెళ్ళటం కంటే ఇది న్యాచురల్గా ఎక్కువ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.